వంట గ్యాస్ ధరల పెంపుపై ప్రజాగ్రహం పెల్లుబిక్కుతోంది. గ్యాస్ భారం సామాన్యులపై పడకుండా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ తిరుపతిలో వినూత్న రీతిలో నిరసన తెలిపారు. తిరుపతి రైల్వే స్టేషన్ వద్ద సిపిఐ ఆధ్వర్యంలో గ్యాస్ ధరల పెంపుపై మహిళలు నిరసనకు దిగారు. 410 రూపాయలు గ్యాస్ ధర ఉన్నప్పుడు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఏదలమ్మడి తిరిగినటువంటి నరేంద్ర మోడీ ఈవేళ దాదాపు 700 పైబడితులకు గ్యాస్ ధర పెంచడం, ఆ రోజు 410 రూపాయలు ఉన్నప్పుడు ప్రతిపక్షంలో పార్లమెంట్ సాక్షిగా పోరాటం చేసినటువంటి వ్యక్తులు మీరు ఈవేళ పెరిగినటువంటి ధరలకు వ్యతిరేకంగా నిరసన తీయాల్సినటువంటి అవసరం ఉంది. అందుకోసం మేము చెప్తున్నాం, ఈ రాష్ట్రంలో అధికార పార్టీ అయినటువంటి వైఎస్ఆర్ ప్రభుత్వం, ప్రతిపక్షంలో ఉన్నటువంటి తెలుగుదేశం ప్రభుత్వం, పవన్ కళ్యాణ్ అందరూ కూడా కలిసి ఈ పోరాటాన్ని ముందుకు తీసుకొని రావాలి. ఈ పోరాటాన్ని దేశ ప్రజలకు రాజకీయ పార్టీలు అండగా ఉండాలి, లేకపోతే రాబోయేటువంటి ఎన్నికల్లో మట్టి కరిపించడానికి భారతదేశంలో ఉన్నటువంటి ప్రజలు సిద్ధంగా ఉన్నారని చెప్పేసి మేము తెలియజేస్తా ఉన్నాం.